చూడండి జలకాలు ఆడుకోవచ్చన్నమాట కింద చూపి సో ఇవన్నీ కూడా వర్షానికి తడిచిపోయాయి ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి దీనికోసం టబ్బు పెట్టాను నేను రాత్రి నుంచి ఫుల్ వర్షం అన్నమాట వర్షానికి మా కొంప కొల్లేరైపోయింది నిజంగా ఇంత వర్షం వస్తుందని నేను అనుకోలేదు పొద్దన్నే లేచేదలికి ఉంది చూడండి ఇల్లు నా సామిరంగ ఫస్ట్ అయితే సైడ్ కాలవ చూపిస్తాను చూడండి సైడ్ కాలవలు కూడా లేవు మాకు నీళ్లు చూడండి యాడ ఆగిపోయినాయి చూడండి ఇట్ సైడ్ కూడా వర్షానికి అక్కడైతే చెట్లు ఏకంగా పడిపోయాయి అక్కడ చూడండి చూపి వర్షానికి చెట్టు అయితే ఇరిగిపోయిందన్నమాట కనిపిస్తుందా వర్షానికి చెట్టు తోటి ఇరిగిపోయింది మాకు మెయిన్ సైడ్ కాలవలు లేవండి ఈ సైడ్ కాలవలు లేనందుకు వాటర్ అయితే మా ఇంటి వెనకైతే వెళ్ళిపోయినాయి చూపిస్తాను ఇగోండి నీళ్ళు ఇట్రా నన్ను చూపు ఇగోండి నీళ్ళు ఎక్కడ మా ఇల్లు పడిపోద్దనని భయం వేస్తుంది మాకు అట్టున్నాయి అన్నమాట నీళ్ళు చూడండి ఎన్ని నీళ్ళు ఉన్నాయో కనిపిస్తుందా ఇప్పుడు లోపలికి వెళ్దాం ఇంట్లో అయితే మరీ దారుణం ఇదండి అనేది ఇగోండి ఇప్పుడు ఇంట్లోకి వెళ్తున్నాం ఇగోండి నీళ్ళు చూడండి చూడండి జలకాలు ఆడుకోవచ్చు అన్నమాట కింద చూపి చూడండి నీళ్ళు ఎంత నీళ్ళే అన్నమాట పోవడానికి అసలు వీల్లేదు ఎక్కడ కూడా ఇగోండి వస్తువులు అయితే యాడి యాడ పెట్టేసుకున్నాము నీళ్ళకి ఇదంతా పంచ్ అన్నమాట బాత్రూంలో కూడా నీళ్ళు పోవట్లేదండి బాత్రూంలో కూడా ఆగిపోయినాయి నీళ్ళు ఇప్పటికే వాన పడతానే ఉంది వానలో అయినా సరే వీడియో తీయాలని తీసేస్తున్నాను నేను చూడండి వస్తువులన్నీ యాడి యాడ పెట్టేస్తున్నాను ఇదండి అంట్లు ఇక సబ్బులు టమాటాలు అంతా నీళ్ళే ఇక్కడంతా వర్షమే ఇదండి ఇదంతా ఇదంతా చూపించు ఏడైతే నీళ్ళు ఇక్కడంతా కూడా వచ్చేసినాయి మట్టి ఇదంతా కూడా పడిందన్నమాట అది వాన కాదు ఫ్రెండ్స్ నిజంగా ఇక్కడంతా కూడా నీళ్ళే ఫ్రెండ్స్ నైట్ నుంచి నాకు ఒకటే టెన్షన్ అన్నమాట ఎందుకంటే మేము పడుకునే రూమ్లో వర్షమేం అంత పడదు అందుకంటే సీలింగ్ చేపించున్నాం కాబట్టి కొంచెం కొంచెం చినుకులు పడతా ఉంటాయి కానీ ఇప్పుడు ఈ వంటరూమ్ ఎట్టిందంటే వంట చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది వంటరూమ్ చూపిస్తాను ఎన్నీ తడిచిపోయాయి ఎన్నీ బయట పెట్టేస్తున్నాను ఇక్కడైతే కనీసం కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు ఇప్పుడైతే వంటరూంలోకి వెళ్దాం రండి అసలు వర్షం ఇక్కడ చూడండి వంటరూంలో కనిపిస్తుంది ఇదండి వంటరూంలో నీళ్ళు అక్కడ ఉంది కదా అక్కడి నుంచి ఎంత వచ్చేస్తా ఉన్నాయి మీకు క్లారిటీ ఉందో లేదో వీడియో ఇప్పుడు స్టవ్ అయితే ఫుల్గా తడిచిపోయింది ఎలగను కూడా ఎలగట్లేదు పొద్దున దీన్ని వెలిగించడానికి చాలా కష్టపడ్డాను ఇగో నీళ్ళు చూడండి చూపించరా అంతా నీళ్ళే ఈ నీళ్ళు కొంచెం వర్షం అనేది తగ్గితే ఈ స్టవ్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నా ఇదండి ఇప్పుడు కూర స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు టైం వచ్చేసి 12 గంట అవుతుంది ఇప్పుడు దాకా టైం పట్టింది నాకు ఈ కోడిగుడ్లు కూర ఈరోజు రేపు గుడ్లు చూపించింది చాలే తర్వాత ఫ్రిడ్జ్ ఈ దీని మీద అయితే ఎన్ని నీళ్ళో దీనికోసం టబ్బు పెట్టాను నేను ఇదండి వర్షానికి మా ఫ్రిడ్జ్ మీద అయితే నీళ్ళు ఎన్ని పడ్డాయంటే అన్ని నీళ్ళు పడ్డాయి చూడండి కింద మొత్తం నీళ్ళే ఇదండి ఇదంతా నీళ్ళే అన్నమాట ఇక్కడ కానీ ఈ బిందెల మీద కానీ ఇక్కడ ఈ చాట్ల మీద ఇదండి చాట ఈ ఇవన్నీ కూడా తడిచిపోయాయి వర్షానికి ఎంత క్లీన్ చేసుకోవాలి నేను వర్షం అయితే రేకుల్లోంచి అయితే ఇప్పటికీ పడతానే ఉంది అంత నీళ్ళే ఫ్రెండ్స్ నిజంగా వంట చేసుకోవడం కూడా చాలా కష్టం అనిపించింది నాకు ఈరోజు ఇక్కడ చూడండి ఈ బాక్సులు కూడా తడిచిపోయాయి ఈ బాక్సులు ఇవన్నీ కూడా వర్షానికి
తడిచిపోయాయి. ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. వన్ రూమ్ అయితే అసలు దారుణంగా ఇదండి మొత్తం వన్ రూమ్ అయితేను ఈ విధంగా ఉరుస్తూ ఉంది. నీళ్ళైతే వచ్చేస్తా ఉన్నాయన్నమాట. ఎక్కడ అక్కడ గందరగోళంగా ఉన్నాయి. వంద క్లీన్ చేసుకోవాలి నేను వర్షం తగ్గాక. వర్షం ఏమో అస్సలు తగ్గేటట్లేదు. దొడ్డి పడతానే ఉంది వర్షము. చూడండి వస్తానే ఉంది. నీళ్ళు ఇందాకైతే ఇక్కడ వరకు ఉన్నాయి. ఇప్పుడు కొంచెం తగ్గి అటు వెళ్ళాయన్నమాట. ఇప్పుడు ఇంకొక రూమ్ చూపిస్తాను. ఈ రూమ్లో ఏమీ వర్షం పడదు. అంటే సీలింగ్ చేపించున్నాం కాబట్టి ఒకవేళ సన్న చినుకులు పడినా అవి ఏం బయటికి రావు. ఇప్పుడు ఇంకొక రూమ్ చూపిస్తాను. ఆ రూమ్ అయితే బాగానే వరుస్తుంది. అంటే బాగానే నీళ్ళు వచ్చేస్తాయి ఆ రూమ్లోకి. ఈ రూమ్ అన్నమాట. మీకు అనిపిస్తుందా? ఫ్లాష్ ఆన్ చేశాను. ఇద్దండి నీళ్ళు ఎన్ని నీళ్ళు వచ్చేసాయంటే ఈ రూమ్లోకి అన్నీ తడిచిపోయినాయి అన్నమాట. ఇక్కడంతా కూడా నీళ్ళే. చూడండి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఏదైనా ఒక క్లాత్ తీసుకొని బయటికి పిండేయాలన్నమాట. ఇవంతా కూడా నీళ్ళే. ఈ రూమ్ అయితే బాగానే ఉరుస్తుంది. అక్కడ కానీ ఇక్కడంతా కూడా పడద్ది వాన. ఇదో చీపర్ కట్లు తడిచిపోయాయి. అన్నీ తడిచిపోయాయి అన్నమాట. ఇది ఈ రూమ్ అయితే. చూసారు కదా వీడియో అనేది వర్షానికి మా ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది మీతో షేర్ చేసేసాను. ఇంకా వర్షం అయితే ఆగలేదు. పడతానే ఉంది. కనిపించదు అనుకుంటా. ఇవ్వండి వర్షం పడతానే ఉంది. ఈ వర్షం ఎప్పుడు ఆగద్దో. నేను ఇదంతా ఎప్పుడు క్లీన్ చేయాలైతే నాకైతే అర్థం కావట్లేదు. చూపించేసాను కదా అండి మా ఇల్లు వర్షం పడితే ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ బ్లాగ్ ఏదో ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి. ఓకేనా? బాయ్. వంట చేసుకోవాలి నేను. బాయ్.